ఇక విజయవాడలో వామపక్షాల నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలకు నిరసనగా వామపక్షాల నేతలు రాస్తారోకో నిర్వహించారు. విజయవాడలో వామపక్షాల నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలకు నిరసనగా వామపక్షాల నేతలు రాస్తారోకో నిర్వహించారు. వామపక్ష నేతల ధర్నాను అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అనాలోచిత విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టేస్తుందని వామపక్షాల నేతలు ఆరోపించారు. నిరసనలను అడ్డుకోవడానికి పోలీసులు వామపక్ష నేతలను ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేస్తున్నారు.